నమస్తే ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి సిలబస్లో భాగంగా మనం ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అన్న విభాగంలో వైయక్తిక భేదాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్కి సంబంధించిన పాఠ్యాంశంలో ప్రజ్ఞ ఇంటెలిజెన్స్ అన్నటువంటి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వైయక్తిక భేదాలు అనగానే వ్యక్తి నుంచి వ్యక్తికి ఉండేటువంటి విభేదాలని సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ తన హెరిడేటరీ జీనియస్ అన్న గ్రంథంలో వివిధ కారకాలు వ్యక్తి యొక్క వైయక్తిక భేదాలకు కారణాలు అవుతాయని చెప్పారు అలాగే క్యాటిల్ కూడా వ్యక్తిగత భేదాలు ఏర్పడడానికి స్మృతి సంవేదన ప్రతిచర్య కాలం అనేటువంటి అంశాల ఆధారంగా పరిశోధన చేసినటువంటి వైనం మనం తెలుసుకున్నాం అయితే ఈ వ్యక్తిగత భేదాలు ఏర్పడడానికి జీవ సంబంధ కారకాలు పరిసర సంబంధ కారకాలతో పాటు అభిరుచులు వైఖరులు అనేటువంటివి కూడా మనకి కారణాలుగా కనిపిస్తాయి అయితే వీటిని దృష్టిలో ఉంచుకున్నప్పుడు మనం వైయక్తిక భేదాలకు అనుకూలంగా తరగతి గది ఏం చేయాలి అని చూసినప్పుడు శిశు కేంద్రీకృత బోధనా పద్ధతులను అనుసరించాల్సిన అవసరం వస్తుంది కాబట్టి సాధారణంగా ఉండే ఉపన్యాస పద్ధతి ప్రదర్శన పద్ధతి లాంటి బోధనా పద్ధతులు కాకుండా శిశు కేంద్రీకృత బోధనా పద్ధతులు అంటే ప్రాజెక్టు పద్ధతి అన్వేషణ పద్ధతి మొదలైన కృత్యాధార పద్ధతులను అమలు చేయడం ద్వారా వైయక్తిక భేదాలకు అనుకూలమైన తరగతి గది అభ్యసన వాతావరణాన్ని ఏర్పాటు చేయవచ్చు అయితే ఈ సందర్భంలో ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి అని మనం చూసినప్పుడు ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఉన్న పిల్లల యొక్క వ్యక్తిగత అభిరుచులను సామర్థ్యాలను మదింపు చేసి దానికి అనుకూలమైనటువంటి బోధనాభ్యసన ప్రక్రియలను కల్పించాల్సిన బాధ్యత కనిపిస్తుంది అలాగే మనకి ఈ సందర్భంలో విద్యా హక్కు చట్టం అనుంది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఏర్పడిన విద్యా హక్కు చట్టం కూడా బాలల వ్యక్తిగత సామర్థ్యాల మేరకు వారి అనువైన అభ్యసన ప్రక్రియలను కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడిది అని చెప్పి విద్యా హక్కు చట్టం కూడా తెలియజేస్తుంది అంటే సాధారణ తరగతి గది బోధనలో కేవలం మనం పాఠ్యాంశాలను చెప్పడం కాకుండా తరగతిలో ఉన్న ఉపా విద్యార్థులందరూ వారి వారి సామర్థ్యాల మేరకు నేర్చుకోవడానికి కావలసిన విభిన్న బోధనాభ్యసన ప్రక్రియలని అందుబాటులో ఉంచాలి అదేవిధంగా ఏ అంశాల పట్ల పిల్లలు అభిరుచి కలిగి ఉంటారో వాటిలో నైపుణ్యం సాధించే రీతిలో పాఠశాలలో అభ్యసన ప్రక్రియలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది అంచేత విభిన్న అంశాలలో పిల్లలు సామర్థ్యాలని కలిగి ఉన్నారా లేదా అన్నదాన్ని తెలుసుకోవడానికి వాటిని ఆచరణ యోగ్యం చేయడానికి పాఠశాల పాఠ్య ప్రణాళికలో విభిన్న అంశాలు చోటు చేసుకుంటాయి అంటే భాషలకు సంబంధించి తెలుగు ఇంగ్లీష్ హిందీ ఉండడమే కాకుండా పరిసరాల విజ్ఞానాలు సాంఘిక సామాన్య శాస్త్రాలు గణిత శాస్త్రం లాంటి అంశాలతో పాటు విలువల విద్య జీవన నైపుణ్యాలు అలాగే కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే సహపాఠ్య కార్యక్రమాలుగా పేర్కొనబడే ఆర్టు క్రాఫ్ట్ డ్రాయింగ్ ఇలాంటివన్నీ కూడా మనం తరగతి గది బోధనలో భాగం చేయడం వల్ల వైయక్తిక భేదాలకు అనుకూలంగా పిల్లలు వారి వారి అభిరుచులకు అనుకూలంగా పాఠ్యాంశాలను నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది అయితే ఇదే సందర్భంలో మనం గమనించాల్సిన మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే పిల్లల తెలివితేటల్ని మనం మదింపు చేసేటువంటి సన్నివేశంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి తెలివితేటల్ని కలిగి ఉంటారు అని మనం అనుకున్నప్పుడు దానిని ఎలా అర్థం చేసుకోవాలి అని చూస్తే దాన్ని మనం ప్రజ్ఞ అని అంటాం ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్ అన్న అర్థంలో మనం సాధారణంగా వాడుతూ ఉంటాం అనమాట అయితే ఇక్కడ ప్రజ్ఞ అన్న భావనని అర్థం చేసుకోవాలి అని అంటే ప్రజ్ఞ యొక్క స్వభావాన్ని గమనించుకోవాలి ఒక వ్యక్తి తెలివితేటలతో ఉన్నాడు అని అన్నప్పుడు ఎలా ఆ తెలివితేటల్ని మనం గమనించగలం ఇచ్చినటువంటి సమస్యకు వేగవంతమైన పరిష్కారాన్ని కనుక్కోగలిగినప్పుడు ఇచ్చినటువంటి సన్నివేశంలో తొందరగా సర్దుబాటు చేసుకోగలిగినప్పుడు మనం ఆ వ్యక్తి సృజనాత్మకంగా ఉన్నాడు ప్రజ్ఞావంతుడుగా ఉన్నాడు అని సాధారణంగా మనం మాట్లాడుతూ ఉంటాం అయితే ఈ ప్రజ్ఞ అన్నటువంటి భావనని విభిన్న శాస్త్రవేత్తలు ఎలా చెప్పారన్నది ముందుగా మనం చూద్దాం సాధారణంగా ప్రజ్ఞని గురించి అర్థం చేసుకునే సందర్భాల్లో ప్రజ్ఞ మూడు దిశలలో ఉంటుంది అంటారు ఏంటి సాధారణంగా మనకు కనిపిస్తున్నటువంటి ఆ మూడు దిశల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక్కొక్కసారి ప్రజ్ఞ సర్దుబాటు చేసుకునేటువంటి సామర్థ్యంగా కనిపిస్తుంది అంటే సర్దుబాటు చేసుకోవడం ఎలా నూతన పరిస్థితులు లేదా సన్నివేశాలలో సర్దుబాటు చేసుకునేటువంటి ధోరణిగా ఉండవచ్చు అలాగే అమూర్త భావనలని అర్థం చేసుకునేటువంటి కోణంలో కనిపించవచ్చు లేకపోతే విభిన్న అంశాలు సందర్భాల మధ్యన సంబంధాలను గుర్తించేటువంటి స్థితిలో ఉండవచ్చు కాబట్టి ప్రజ్ఞ యొక్క మూడు దిశల్లో మనకి ఏమేమి కనిపిస్తాయి అంటే మొదటి అంశంగా మనకి సన్నివేశాలు సందర్భాలు నూతన పరిస్థితులు ఇలాంటి ఉన్నప్పుడు వాటిల్లో పాల్గొని సర్దుబాటు చేసుకునేటువంటి స్వభావం అలాగే అమూర్తమైనటువంటి భావనలని అర్థం చేసుకునేటువంటి స్వభావం రెండవ కోణంలో మనకు అమూర్త భావనలు అనేవి కనిపిస్తాయి అలాగే సంబంధాలను ఏర్పరచగలిగి సర్దుబాటు చేసుకునే స్వభావం అంటే ఒక వ్యక్తి తాను పాల్గొన్నటువంటి సన్నివేశాలలో ఉన్న అంశాలని అవి అమూర్తము అంటే కొత్తగా ఉన్నటువంటి అంశాలైనా సరే వాటిని తెలుసుకోగలిగి వాటి గురించి చెప్పగలిగినటువంటి అంశం వ్యక్తిగా కనిపించాలి అలాగే అది నూతన సందర్భం అయినప్పటికీ కూడా దానిలో తొందరగా మమేకమై సర్దుబాటు చేసుకోగలగాలి అలాగే కొత్తగా గమనించినటువంటి విషయాలకి పాత విషయాలకి మధ్యన ఒక అనుసంధానాన్ని ఏర్పరచుకుని దాని ద్వారా ఆ భావాన్ని అర్థం చేసుకోగలగాలి ఈ మూడు దిశల్లో ఉండేటువంటి విషయాన్ని మనం ప్రజ్ఞ అని చెప్పి అంటాం పరీక్షలో ఇక్కడ సాధారణంగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది ప్రజ్ఞకు సంబంధించినటువంటి మూడు దిశలు ఏమేమి ఉన్నాయి నూతన పరిస్థితులు సందర్భాలలో చేసుకునేటువంటి సర్దుబాటు అమూర్త భావనని అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఉండడం కొత్త సన్నివేశాలలో సంబంధాలను ఏర్పరిచి సర్దుబాటు చేసుకోగలిగినటువంటి సామర్థ్యం అన్నమాట కాబట్టి కొత్త సన్నివేశాలు సర్దుబాటు అమూర్త భావన అన్నవి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తాయి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకున్నప్పుడు విభిన్న మనోవైజ్ఞానికులు ఎలా ఈ విషయాన్ని చెప్పారన్న చూద్దాం మొదటగా ఎడ్వర్డ్ ఏం చెప్పాడంటే ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి సర్దుబాటు చేసుకునేటువంటి సామర్థ్యము అని అన్నాడు ప్రతీకాత్మక ప్రక్రియలు అంటే కొత్త సన్నివేశాలు ఎదురైనప్పుడు ఆ కొత్త సన్నివేశాలలో తనకి ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా దానిని సర్దుబాటు చేసుకోవడం దీంట్లో మనం ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించడం అంటాం అనమాట అంటే ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ సమస్యలను పరిష్కరించుకోగలగడం ఉన్న వనరులని కొత్త కోణంలో ఉపయోగించేటువంటి ప్రయత్నం చేయడం దీనిని మనం ప్రతీకాత్మక ప్రక్రియలు అంటాం ఉదాహరణకి ఒక కుట్టే సందర్భం ఉంటుంది సమయానికి అక్కడ సూది లేదనుకుందాం సూది లేకపోతే ఏ పుల్లనో పెన్నునో మరొక దాన్నో ఉపయోగించి ఆ పనిని పూర్తి చేయగలిగినటువంటి సమర్థత అని చెప్తాం అన్నమాట అలాగే ఒక బాటిల్లో నుంచి ఇంకొక చిన్న బాటిల్లోకి నీళ్లు వంచాలి ఫనల్ అక్కడ సమయానికి లేదు వెంటనే ఒక ఆకును తీసుకొచ్చి దాన్ని ఫనల్లాగా మడిచి ఆ సీసాలో ఉంచి పదార్థాన్ని రెండవ సీసాలోకి పోయగలిగిన సమర్థత వస్తే అలాంటి దాన్ని మనం ప్రతీకాత్మత ప్రక్రియలు అనని అంటాం ఇలా చేయగలిగినటువంటి సామర్థ్యం ఎవరిలో ఉంటుందో వారు ప్రజ్ఞావంతులు అంటాడు ఎడ్వర్డ్ అనేటువంటి మనోవైజ్ఞానికుడు అలాగే ఒక నిర్దిష్ట దిశలో ఒక ఆలోచనతో ఆత్మవిమర్శ చేసుకుంటూ ముందుకు సాగేటువంటి నైపుణ్యం అని చెప్తాడు బినే అన్న మనోవైజ్ఞానికుడు కాబట్టి బినే ప్రకారం ఒక దానికి ఒక నిర్దిష్ట దిశ ఉంటుంది ఒక ఆలోచన ఉంటుంది ఎక్కడికక్కడ ఆత్మవిమర్శ చేసుకుంటూ ముందుకు సాగుతారు కాబట్టి ప్రజ్ఞావంతులైనటువంటి వాళ్ళు సమస్య పరిష్కారాలను చేసే సందర్భంలో ఒక క్రమ పద్ధతి ప్రకారం ఆలోచిస్తారు సమస్యని విశ్లేషించుకుంటారు తద్వారా ఇక్కడ నా సామర్థ్యం ఏమిటి ఏమేం వనరులు ఉన్నాయి నేను దీన్ని సాధించగలనా లేదా నాకు ఇంకా ఏమేమి అవసరం అన్నటువంటి విమర్శ ద్వారా సమస్య పరిష్కారాన్ని చేస్తారు అంచేత బినే ఏమంటాడు ప్రజ్ఞానన్నది ఒక దిశ కలిగి ఉంటుంది దానికి ఒక ఆలోచన ఉంటుంది ఒక ఆత్మ విమర్శతో ముందుకు సాగేటువంటి ప్రయత్నంగా కనిపిస్తుంది అని చెప్తారు అలాగే స్టెర్న్ అన్నటువంటి మనోవైజ్ఞానికుడు ఏమంటాడంటే కొత్త సన్నివేశాలకు పొందేటువంటి అనుగుణ్యత అంటాం అనుగుణ్యత అన్న సర్దుబాటు అన్న దాదాపు ఒకే అర్థంలో మనం మాట్లాడుతూ ఉంటాం అంటే ఉదాహరణకు ఒక విద్యార్థి పదవ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఒకొక్క హాస్టల్లో చేరాడు అనుకుందాం హాస్టల్లో చేరితే ఇంటి వాతావరణానికి హాస్టల్ వాతావరణానికి వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా కొత్త ప్రదేశంలో తొందరగా సర్దుబాటు చేసుకోగలిగితే అతను ప్రజ్ఞావంతుడు అంటారు కాబట్టి స్టెర్న్ ప్రకారం నూతన సన్నివేశాల్లో ఎవరైతే తొందరగా సర్దుబాటు చేసుకుంటారో అలాంటి వాళ్ళలో ప్రజ్ఞావంతులుగా పేర్కొనొచ్చు అన్నని చెప్పి చెప్తున్నారు కాబట్టి ప్రజ్ఞ యొక్క నూతన పరిస్థితుల కోణము అన్న దాంట్లో ఈ ముగ్గురు మనోవైజ్ఞానికులు మనకి ప్రధానంగా విషయాలను తెలియజేస్తున్నారు అలాగే రెండవ కోణాన్ని చూసినట్లయితే అమూర్తమైనటువంటి అంశాలని అర్థం చేసుకోవడంలో చూపించేటువంటి సామర్థ్యం అమూర్తము అంటే తెలియని విషయాలు ముహూర్తము అంటే పరిచితమైనటువంటి విషయాలు ఉదాహరణకి ఒక పిల్లవాడికి రాళ్ళు పుల్లలు ఇలాంటివన్నీ తెలుసు అయితే వాటికి ఒకటి రెండు మూడు అన్నటువంటి అంకెల రూపాలు తెలియకపోవచ్చు రాళ్ళను లెక్క పెట్టేటప్పుడు అన్వయం చేసుకుంటూ ఒకటో రాయి రెండో రాయి మూడో రాయి అని రాళ్ళను లెక్క పెట్టి ఒకటి రెండు మూడు అని పుల్లలను లెక్క పెట్టి ఆ తర్వాత ఒకటి ఆకారం ఇలా ఉంటుంది రెండు ఆకారం ఇలా ఉంటుంది మూడు ఆకారం ఇలా ఉంటుందని గుర్తుపెట్టి మూడు ఆకారం అనగానే మూడు రాళ్ళు చూపించగలిగితే అంటే రాళ్ళన్నవి తెలిసినవి మూడు అన్నటువంటి ఆకారం తెలియదు కాబట్టి ఈ రెండింటి మధ్యన సంబంధాన్ని ఏర్పరచుకుంటే దానిని అమూర్త చింతన సామర్థ్యం అంటాం అంటే అర్థం కానీ కొత్త విషయాలను కూడా ఆలోచించి అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం ఉంటే దానిని ప్రజ్ఞ అంటారు కాబట్టి కొంతమంది పిల్లలు ఎంతటి సంక్లిష్టమైన విషయాలనైనా చాలా తొందరగా అర్థం చేసుకోగలుగుతారు ఈ విషయాన్ని ప్రజ్ఞ అని చెప్పాలని మెక్ డోగల్ అన్న మనోవైజ్ఞానికుడు తెలియజేస్తున్నాడు అనమాట అదేవిధంగా అమూర్త ఆలోచన శక్తి అని అని అన్నాడు సంక్లిష్టమైనటువంటి నూతనమైనటువంటి అంశాలని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని అమూర్త ఆలోచన శక్తి అంటాం ఈ అమూర్త ఆలోచన శక్తి ద్వారా ప్రజ్ఞ స్వభావాన్ని పరిశీలించవచ్చు అని చెప్పిన వాళ్ళలో ముఖ్యుడు టెర్మన్ కాబట్టి టెర్మన్ కానీ మెక్డోగల్ కానీ అమూర్త చింతన అన్న అంశం గురించి మాట్లాడారు అయితే గాల్టన్ మరొక ముఖ్యమైన అంశాన్ని చెప్పాడు ఫ్రాన్సిస్ గాల్టన్ ఏమంటాడంటే గ్రాహ్యక శక్తిని వ్యక్తపరిచేటువంటి ఒక అతీత శక్తిగా ప్రజ్ఞని పేర్కొన్నాడు చాలాసార్లు మనకి ఈ పాయింట్ మీదనే ప్రశ్న అడిగారు గ్రాహ్యక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తి కైండ్ ఆఫ్ అబ్నార్మల్ ఎనర్జీ అని అని అంటాం అబ్నార్మల్ పవర్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ ట్రీటెడ్ అజెంటల్ ఇంటెలిజెన్స్ అని చెప్తాడు గాల్టన్ అంటే అర్థం చేసుకోగలిగినటువంటి సందర్భం అనమాట ఉదాహరణకి గణిత ప్రక్రియల్లో సమస్య సాధన చేసేటప్పుడు సమీకరణాలను ప్రతిక్షేపిస్తూ ఉంటారు సమీకరణంలో ఎక్స్ విలువ నాలుగు అనుకోండి అని చెప్పని నాలుగు ద్వారా ప్రతిక్షేపించి సమా సమాధానాన్ని రాబడతారు కాబట్టి ఇక్కడ నాలుగు ఎక్స్ ప్లేస్లో నాలుగు వేసి సమ సమస్యను పరిష్కరించినప్పుడు నాలుగు చూడగానే వాళ్ళకి ఎక్స్ అని గుర్తు రావాలి ఎక్స్ను చూడగానే ఇక్కడ నాలుగు ఉండాలి అని గుర్తొస్తే అలాంటి దాన్ని మనం గ్రాహ్యక శక్తి అంటాం అంటే అర్థం చేసుకోగలిగినటువంటి సమర్థత ఈ సమర్థత ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు ప్రజ్ఞావంతులుగా ఉంటారు అని గాల్టన్ చెప్తాడు కాబట్టి మెక్డోగల్ టెర్మన్ గాల్టన్ ఈ ముగ్గురు కూడా ప్రజ్ఞ యొక్క రెండవ కోణం గురించి వివరించారు అలాగే ఎడ్వర్డ్ బినే స్టెర్న్ వీళ్ళ ముగ్గురు ప్రజ్ఞ యొక్క మొదటి కోణాన్ని అంటే కొత్త సందర్భాలలో నూతన పరిస్థితులలో సర్దుబాటు అన్నటువంటి భావనని వాళ్ళ ముగ్గురు తెలియజేస్తే అమూర్త చింతన ద్వారా ప్రజ్ఞ యొక్క విశేషాన్ని చెప్పిన వాళ్ళు మెక్డోగల్ టెర్మన్ గాల్టన్ అలాగే మరొక అంశం సంబంధాలను ఏర్పరిచేటువంటి సామర్థ్యము అంటాడనమాట అంటే నూతన స సందర్భ సంబంధాలను ఏర్పరచడం ద్వారా అక్కడ సవాళ్ళను అధిగమించి త్వరగా నేర్చుకునేటువంటి సామర్థ్యం అక్కడ పరస్పర సంబంధాలను గుర్తించాలన్నమాట అంటే ఉదాహరణకు రెండుకి నాలుగు కలిపినప్పుడు ఆరు అన్నటువంటి మొత్తం వచ్చింది ఈసారి మూడుకు మూడు కలిపినప్పుడు ఆరు అన్న మొత్తం వచ్చింది రెండు సమస్యల్లో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ సంకలన ప్రక్రియ ద్వారా రెండుకు నాలుగు కలిపితే ఆరైంది మూడుకు మూడు కలిపినా ఆరవుతుంది ఐదుకు ఒకటి కలిపినా ఆరవుతుంది అట్లా దానిని సంబంధాలను గుర్తించి అర్థం చేసుకోగలిగితే దానిని ప్రజ్ఞ అంటారు అని అంటారు అంటే సాధారణంగా మనం ఒక ప్రశ్నకి ఒకే సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నాలు జరుగుతాయి అలా కాకుండా ఒక ప్రశ్నకి విభిన్న రకాల సమాధానాలను ఇవ్వగలిగితే పరస్పర సంబంధాలను గుర్తించడానికి అవకాశం వస్తుంది తద్వారా నూతన విషయాన్ని చాలా తేలికగా అర్థం చేసుకోగలుగుతారు అంటాడు స్పియర్మన్ అన్న మనోవైజ్ఞానికుడు కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకున్నప్పుడు మనం ప్రజ్ఞకు సంబంధించినటువంటి మరొక కోణాన్ని పరిశీలించి చూస్తే గేట్స్ అన్న మనోవైజ్ఞానికుడు చెప్పినటువంటి నిర్వచనం ఎలా ఉందో చూద్దాం అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సమిష్టి నిర్వహణ అంటాడనమాట అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సమిష్టి నిర్వహణ అంటే ఒక విషయాన్ని నేర్చుకోవాలి అని అంటే ఒక్క సామర్థ్యం మాత్రమే సరిపోదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు అప్పు తీసివేత బారోయింగ్ సబ్ట్రాక్షన్ నేర్చుకోవాలి లేదా భాగహారం నేర్చుకోవాలి భాగహారం చేయాలి అంటే అతనికి స్థాన విలువలు తెలుసుండాలి సంఖ్యాభావన తెలుసుండాలి తీసివేత అన్న ప్రక్రియ తెలిసి ఉండాలి ఇవన్నీ వచ్చినప్పుడు గుణకారం కూడా వచ్చి ఉండాలి ఇవన్నీ వచ్చినప్పుడు మాత్రమే అతను భాగహారం అన్నది చేయగలడు కాబట్టి బాగాహారం అన్నది రావాలి అనంటే ఏమేమి రకాల సామర్థ్యాలు ఉండాలో వాటన్నిటినీ ఒక సందర్భంలో సమిష్టిగా ఉపయోగించగలిగితే దానిని మనం ప్రజ్ఞ అనవచ్చు అంటారు కాబట్టి ఒక భాగహారాన్ని వేగంగా చేయగలిగాడంటే అతనికి సంఖ్యాభావన స్థాన విలువలు సంకలనము వ్యవకలనము గుణకారం అన్నటువంటి ప్రక్రియలు అన్నీ వచ్చుంటాయి కాబట్టి తను ఆ పనిని చేయగలుగుతాడు అంచేత గేస్ట్స్ ప్రకారం అభ్యసించడానికి దోహదపడేటువంటి సామర్థ్యాల సమిష్టి నిర్వహణగా దీన్ని పేర్కొన్నాడు అలాగే స్కోడార్ట్ ఏమంటాడంటే సర్దుబాటు సాంఘిక విలువల్లో చూపించేటువంటి కృత్యాలు అట్లా ఎక్కడైతే సర్దుబాటు చేసుకుంటారో సర్దుబాటు చేసుకోవడానికి ఏమేమి పనులు చేస్తారో అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఎక్కడుంటుందో అక్కడ ప్రజ్ఞ ఉంటుంది అంటాడు అలాగే వెష్లర్ ఒక ప్రధానమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చాడు ఇదేమిటంటే ప్రయోజకత్వంగా ప్రవర్తించడం హేతుబద్ధంగా ఆలోచించడం ఇవి రెండు ముఖ్యమైన అంశాలు ప్రయోజకత్వంగా ప్రవర్తించడము హేతుబద్ధంగా ఆలోచించడంతో పాటు తన చుట్టూ ఉండేటువంటి పరిసరాలతో ఫలప్రదంగా నడుచుకోవడం కాబట్టి పరిసరాలు అన్నది కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన అంశంగా మనం గమనించాలి పరిసరాలతో అతను ఎలా నడుచుకుంటాడనన్నది కాటి పరిసరాలతో నడుచుకునేటువంటి స్వభావాన్ని బట్టి మనము పిల్లలు ప్రజ్ఞావంతులా కాదా అని అన్నదాన్ని చెప్పడానికి అవకాశం వస్తుంది కాటి పరిసరాలు అనన్నది కూడా కీలకమైనటువంటి అంశం అన్నమాట వెస్లర్ మీద కూడా మనకు చాలాసార్లు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు వెస్లర్లో ఏం గమనిస్తున్నామంటే మనము మూడు రకాల అంశాలు ఉన్నాయి ఒకటేమో ప్రయోజకత్వంగా ప్రవర్తించడం రెండవది హేతుబద్ధంగా ఆలోచించటం మూడవది పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అంటే ఫలప్రదంగా మసలుకోవడం అంటాం అన్నమాట ఈ మూడు కోణాలు వెస్లర్ దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రజ్ఞకు సంబంధించినటువంటి నిర్వచనాల మీద చాలాసార్లు ప్రశ్నలు వస్తాయి కాబట్టి కీవర్డ్స్ని గుర్తుపెట్టుకోవడం ద్వారా మనం సమాధానాన్ని రాయవచ్చు అంటే గేట్స్ నిర్వచనంలో మనకేం కనిపిస్తోంది అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాలు స్కోడార్ట్ దగ్గర ఏముంది సర్దుబాటు సాంఘిక విలువలు వెస్లర్ ప్రకారం ప్రయోజకత్వంగా ప్రవర్తించడం అన్నటువంటిది కనిపిస్తుంది అలాగే మనకి ఇందాక అభ్యసనానికి సంబంధించినటువంటి అంశాలలో అమూర్త భావనలని అర్థం చేసుకోవడం అమూర్త చింతనా సామర్థ్యం అన్నటువంటి పదాలు కూడా మనకి నిర్వచనాల్లో ముఖ్యంగా ఉంటాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని మనం ప్రజ్ఞ అన్నటువంటి భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి సాధారణంగా ప్రజ్ఞ అనగానే మనకు కనిపించేటువంటి అంశం ఏమిటి ప్రజ్ఞ అంటే తెలివితేటలు అన్నటువంటి కోణంలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఈ తెలివితేటలు అన్నటువంటివి ఎలా ఏర్పడుతున్నాయి అని మనం చూసినప్పుడు అవి సామాజిక అవి రెండు రకాల కారణాలుగా మనకు కనిపిస్తున్నాయి ఒకటేమో అనువంశికమైనటువంటిలాగా కనిపిస్తుంది రెండవది దానికి సంబంధించినటువంటి పరిసర కారకాల లాగా కనిపిస్తుంది అన ఈ రెండు కారకాల ద్వారా మనం ప్రజ్ఞని గమనించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మనం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నప్పుడు ప్రజ్ఞ అన్నటువంటి భావనని అర్థం చేసుకోవాలి అంటే ఆ ప్రజ్ఞకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అని అన్నదాన్ని చూద్దాం ఇప్పుడు ప్రజ్ఞ అన్నటువంటిది నిర్వచనాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు దాంట్లో మనకి చాలా రకాలైనటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి పరీక్ష దృష్ట్యా ఇది ఇంపార్టెంట్ ఏరియా ఇది ఎలా చెప్పాలి అంటే ఒక సహజమైనటువంటి అంశం అంతేకాకుండా ఒక రకమైన అంతర్గత శక్తి అని అని చెప్పి చెప్పచ్చు ప్రజ్ఞకి ఏమి లక్షణం ఉంటుంది అని మనం ప్రధానంగా చూసినప్పుడు ఇది సహజ సిద్ధంగా ఉంటుంది అంతర్గతంగా ఉండేటువంటి ఒక శక్తి రూపంలో వ్యక్తుల్లో కనిపిస్తుంది అనొచ్చు అలాగే మరొక ముఖ్యమైన అంశము సర్దుబాటు స్వభావాన్ని కలిగి ఉంటుంది ప్రజ్ఞావంతులైనటువంటి వారు నూతన పరిస్థితులలో నూతన సందర్భాలలో సర్దుబాటు చేసుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా దీనికి స్త్రీ పురుష భేదం అనన్నది ఉండదు అంటే లింగ భేదం లేనిది అని అని చెప్పి చెప్పొచ్చు అంటే ఆ ఆడపిల్లలే ప్రజ్ఞావంతులు మగపిల్లలు ప్రజ్ఞావంతులు కాదు ఇట్లా అనడానికి వీలు లేదనమాట అంటే లింగ భేదం లేకుండా ఉంటుంది కాబట్టి ఇలాంటి దాన్ని మనం గమనించినప్పుడు పిల్లలు ఎక్కడైనా సరే ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఆ ప్రతికూల పరిస్థితులకు సర్దుబాటు చేసుకుంటారు అయితే ఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తారు అధిగమించాలి అనంటే వారిలో ఉండేటువంటి ప్రజ్ఞాపాఠ వాళ్ళ ద్వారా సమస్య పరిష్కారం చేస్తారు అంచేత దీనిని సమస్య పరిష్కార సామర్థ్యం అని కూడా అనవచ్చు అంటారు కాబట్టి ఒక సమస్యను పరిష్కరించగలిగినటువంటి సామర్థ్యం ప్రజ్ఞారూపంలో కనిపిస్తూ ఉంటుంది అలాగే మరొక మాట మనం ఏమనొచ్చు అంటే దీని మీద అనువంశికత ప్రభావం ఉంటుంది అని చెప్పి చెప్పచ్చు అనువంశికత ప్రభావం కొంత పరిసరాల ద్వారా కూడా ఇది ప్రభావం కలిగినప్పటికీ అనుమశక్త ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి లక్షణాన్ని మనం ఇందులో గమనిస్తాం అదేవిధంగా మరొక మా మాట ఏమనొచ్చు అంటే ఈ ప్రజ్ఞాన్ అన్నది దశ వరకు కౌమార దశ వరకు విస్తరిస్తూ ఉంటుంది అనని చెప్పి చెప్తారు కౌమార దశ వరకు విస్తరిస్తూ ఉంటుంది అది ఎలా అన్న తర్వాత అంశాల్లో చూద్దాం మనం కాబట్టి కౌమార దశ వరకు విస్తరించేటువంటి స్వభావం కలిగి ఉంటుంది దీనికి లింగ భేదాలన్న ఉండవు అది ఒక సహజమైనటువంటి అంతర్గత శక్తి అమూర్త భావనలని అర్థం చేసుకునే సామర్థ్యం రూపంలో ఉంటుంది ప్రతికూల పరిస్థితులు ఏవైనా ఎదురైనప్పుడు వాటిని ఛాలెంజింగ్గా తీసుకుని సవాళ్లను స్వీకరించే స్వభావం కలిగి ఉంటుందన్నమాట కాబట్టి ప్రజ్ఞావంతులకు ఏమేమి లక్షణాలు ఉంటాయి అంటే వీటిని మనం ఆపాదించవచ్చు అంటే ప్రజ్ఞావంతులలో సహజంగా ఉండేటువంటి ఒక అంతర్గత శక్తి ఉంటుంది వాళ్ళకి సర్దుబాటు స్వభావం ఉంటుంది అది ఆడపిల్లల్లోనూ మగు పిల్లల్లోనూ ఎవరిలోనైనా ప్రజ్ఞావంతులుగా ఉండడానికి అవకాశం ఉంది వీళ్ళు ప్రతికూల పరిస్థితుల్లో ఏర్పడేటువంటి సవాళ్ళని స్వీకరిస్తారు కౌమారదశ వరకు ఈ ప్రజ్ఞా వికాసం అన్నది జరుగుతూ ఉంటుంది అని మనం ఈ విభాగంలో గమనించవచ్చు అలాగే మరొక ముఖ్యమైన అంశాన్ని గమనించినట్లయితే ప్రజ్ఞకు సంబంధించి మరొక కీలకమైనటువంటి విశేషము ప్రజ్ఞ మేధస్సుకు సంబంధించి పరిశోధన చేసినటువంటి వార్లలో ముఖ్యులు తారం డైక్ మనం అభ్యసనం పాటల్లో కూడా ఈయన గురించి నేర్చుకుంటాం ఈయన థారం డైక్ అంటాం తారం డైక్ అనేటువంటి మనోవైజ్ఞానికుడు ఏం చేశారు అంటే ప్రజ్ఞకు సంబంధించి విభిన్న రకాలైనటువంటి స్థితులను దిశలను నిర్ధారించారు ఈయన ప్రకారం ప్రజ్ఞ ఎలా ఉంటుంది అంటే త్రీ దిశాత్మకం అంటాం అంటే మూడు దిశలలో ఉంటుంది మూడు రకాలైనటువంటి ప్రజ్ఞలుగా అక్కడ కనిపిస్తాయి అన్నమాట ఈయన ఏమంటారంటే ఒక రకమైన ప్రజ్ఞని అమూర్త ప్రజ్ఞ అంటారు ఈయన ప్రకారం ఒక రకమైన ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ ఈ అమూర్త ప్రజ్ఞ మెదడు యొక్క ముందు భాగం ద్వారా మెదడు ముందు భాగం ద్వారా ప్రభావితం అవుతూ ఉంటుంది అంటారు అంటే అమూర్త ప్రజ్ఞ అంటే దీన్ని మనం ఎలా చెప్పాలి అమూర్త భావనలు అంటే ఇందాక మనం అనుకున్నాం అంటే అక్షరాలు అంకెల రూపంలో ఉండేటువంటివి తర్వాత రాత రూపంలో ఉన్నటువంటివి చిత్రాల రూపంలో ఉన్నటువంటివి వీటన్నిటిని మనం అమూర్త భావనలు అంటాం ఈ అమూర్త భావనలని అర్థం చేసుకునేటువంటి సామర్థ్యాన్ని ప్రజ్ఞగా తారండాయిక్ పేర్కొంటాడు అంటే పుస్తకాలను చదవడం లేకపోతే ఒక చిత్రాన్ని విశ్లేషించడము లేకపోతే కొన్ని సంఖ్యలను ఆధారంగా చేసుకుని సమస్యలు పరిష్కారం చేయడము క్రమానుగతాల రూపంలో ఉన్నటువంటి మూలాలని అర్థం చేసుకోవడము అంకెల నుండి అక్షరాల్లోకి అక్షరాల నుంచి అంకెల్లోకి డీకోడింగ్ చేయగలిగినటువంటి సామర్థ్యము ఇలాంటివన్నిటిని మనం అమూర్త ప్రజ్ఞ అంటాం ఉదాహరణకి కంప్యూటర్ భాషలు ఉంటాయి కంప్యూటర్ భాషల్లో ఉండేటువంటి మెషిన్ లాంగ్వేజ్ని మనం అమూర్త ప్రజ్ఞ అని చెప్పి చెప్తాం దీనిని మన వాళ్ళు తరం ప్రజ్ఞలో ఒక ప్రధానమైనటువంటి అంశంగా చెప్తూ ఉన్నారు అలాగే మరొక రకమైన ప్రజ్ఞని యాంత్రిక ప్రజ్ఞ అంటాం యాంత్రిక ప్రజ్ఞ ఇది మెదడు యొక్క మధ్య భాగం ద్వారా ప్రభావితం అవుతుంది అని అని చెప్పి చెప్తున్నారు యాంత్రిక ప్రజ్ఞ మెదడు యొక్క మధ్య భాగం ద్వారా ప్రభావితం అవుతుందని యాంత్రిక ప్రజ్ఞ అని అంటే పరికరాలని సామాగ్రిని ఉపయోగించి సమస్య పరిష్కారం చేయగలిగినటువంటి శక్తి ఉదాహరణకి ఒక వృత్తలేఖిని ఉపయోగించి వృత్తం గీయడం అని అన్నాం అనుకోండి వృత్తులేఖిన్లో పెన్సిల్ పెట్టి వృత్తాన్ని సాధారణంగా గీయగలుగుతాం అయితే యాంత్రిక ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు వృత్తలేఖని లేకపోయినా అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక దారమో మరొక దాన్నో తీసుకుని వృత్తాన్ని గీయగలుగుతారనమాట ఇంకా పరీక్షల్లో ఇలాంటి ప్రశ్నలు మనకు వస్తాయి వృత్తలేఖిని ఉపయోగించి వృత్తం గీయడం అని అన్నది ఏ రకపు ప్రజ్ఞ అంటారు దాన్ని మన వాళ్ళు యాంత్రిక ప్రజ్ఞ అంటాం అన్నమాట అలాగే కీబోర్డ్ను ఉపయోగించి టైప్ చేయడం లేకపోతే ఒక కుండలు చేసేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండడం పెయింటింగ్ చేయడం ఇట్లాంటివన్నీ ఏవైనా పరికరాలను ఉపయోగించి చేసేటువంటి ప్రజ్ఞ ఉంటే అలాంటి దాన్ని మనం యాంత్రిక ప్రజ్ఞ అంటాం అయితే ఎవరిలో యాంత్రిక ప్రజ్ఞ సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి సాంకేతిక నైపుణ్యాలు బాగా అమరుతాయి అని చెప్పి చెప్తారు అలాగే మరొక రకమైనటువంటి ప్రజ్ఞని సాంఘిక ప్రజ్ఞ అంటాం సాంఘిక ప్రజ్ఞ దీనిని మనం సోషియో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సాంఘిక భావోద్వేగపరమైనటువంటి ప్రజ్ఞగా పేర్కొంటారు సాంఘిక ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో అందరితో మమేకం కావడం చాలా తొందరగా సంబంధాలను ఏర్పరచుకోవడం సమస్య పరిష్కారం కోసం సున్నితమైనటువంటి మార్గాల వెంబడి ప్రయాణం చేయడం మానవ సంబంధాల ద్వారా పైకి ఎదగడం అన్నటువంటివి కనిపిస్తాయి కాబట్టి మనకి సమాజంలో సాంఘిక ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు సామాజిక అంశాలలో కనిపిస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెయిర్ ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం చేస్తున్నారు అంటే వారిలో సాంఘిక ప్రజ్ఞ ఉన్నట్లు అలాగే ఒక రాజకీయ రంగంలో సినిమా రంగంలో నటిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళలో సాంఘిక ప్రజ్ఞ అన్నది కనిపిస్తుంది కాబట్టి సోషో సోషియోలైటిక్ ఇంటెలిజెన్స్ అని అన్నది ఎక్కువ మంది మనుషులతో మమేకమయ్యేటువంటి సందర్భాలు కలిగినటువంటి వాళ్ళలో ఇది ఉంటుంది అని అంటారు కాబట్టి తారం ప్రకారం ప్రజ్ఞ అన్నది మనకి మూడు విభాగాలుగా కనిపిస్తుంది అమూర్త ప్రజ్ఞ అంటే సంక్లిష్ట భావనలను అర్థం చేసుకోవడం యాంత్రిక ప్రజ్ఞ అంటే వస్తురూపాల ద్వారా ప్రజ్ఞాపరమైనటువంటి అభిరుచిని కలిగి ఉండడం సాంఘిక ప్రజ్ఞాననంటే మనుషులు వ్యక్తుల మధ్య సంబంధాలను ఏర్పరచుకోవడం ద్వారా ప్రజ్ఞ అన్నటువంటి దాన్ని చూడడం అన్నమాట అయితే ఈ ప్రజ్ఞ ఈ రకాలుగా ఉన్నప్పటికీ దీనిని కొలవడం లేదా అంచనా వేయడం ప్రజ్ఞని మాపనం చేయడం ఎలా అంటే కొంతమంది దీన్ని కొలవడం అనొచ్చు మాపనం అనొచ్చు అంచనా అనొచ్చు ఎందుకంటాం అంటే నిర్ధారిత విధానాల్లో దీనిని స్పష్టంగా చెప్పడం సాధ్యం కానప్పుడు పరికరాలను ఉపయోగించి దీనిని కొలుస్తాం దీనిని అంచనా వేస్తాం మాపనం చేస్తాం ఇలా మాపనం చేయడంలో ప్రధానమైనటువంటి పా అంశాలు రెండు ఉంటాయి వాటిని ముందుగా మనం తెలుసుకోవాలి ఇవేమిటి అంటే వయస్సుకు సంబంధించినటువంటి అంశాలు సాధారణంగా వయస్సు అనగానే మనకి రెండు రకాలు కనిపిస్తాయి ఇక్కడ ఒకటేమో శారీరక వయస్సు అంటాం ఇంకొకదాన్ని మానసిక వయస్సు అంటాం ప్రజ్ఞని కొలిచే సందర్భాలలో శారీరక వయస్సు మానసిక వయస్సు అనన్నవి రెండు ప్రధానమైనటువంటి అంశాలు శారీరక వయస్సు అన్నది క్రోనలాజికల్ ఏజ్ అని అంటాం ఇది మెంటల్ ఏజ్ పుట్టుక ద్వారా వచ్చినటువంటిది అంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒక ఐదు సంవత్సరాల వయసు ఉంది అనుకుందాం ఈ ఐదు సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లవాడి శారీరక వయసు కూడా ఐదు సంవత్సరాలుగానే చెప్తాం వీడికి ఒక పరీక్షను పెట్టినప్పుడు మానసిక వయసుని పరిశీలిస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి నాలుగు సంవత్సరాల పిల్లలు ఏమేం చేయగలరు ఐదు సంవత్సరాల పిల్లలు ఏమేం చేయగలరు ఆరు సంవత్సరాల పిల్లలు ఏమేం చేయగలరు అన్నటువంటి ప్రజ్ఞా పరీక్షను పెట్టినప్పుడు వీటి ద్వారా మానసిక వయసుని లెక్క పెడతారనమాట అంటే ఈ ఈ మాపని చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్క అంశాన్ని రెండు నెలల వయసుతో లెక్క పెడతారు ఉదాహరణకి నాలుగు సంవత్సరాల్లో అన్నీ చేసేసాడు అనుకుందాం అప్పుడు ఆయన మానసిక వయసు నాలుగు సంవత్సరాలుగా చూస్తారు ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటివి కూడా అన్నీ చేశారు అనుకుందాం ఇప్పుడు ఆయన మానసిక వయసును కూడా ఐదు సంవత్సరాలుగా లెక్క పెడతారు అయితే ఆరు సంవత్సరాల దాంట్లో ఒక మూడు అంశాలు చేశాడు అనుకుందాం మూడు అంశాలు చేస్తే అప్పుడు ఒక్కొక్కటి రెండు నెలల కింద వస్తుంది కాబట్టి మూడు రెండు ఆరు నెలలు అవుతుంది అంటే ఇప్పుడు ఈయన యొక్క మానసిక వయసుని మనం ఏం చెప్పచ్చు ఐదు సంవత్సరాల ఆరు నెలలు అంటాం ఐదు సంవత్సరాల ఆరు నెలలు అంటే ఒక పిల్లవాడు ఐదు సంవత్సరాల వయసు కలిగి ఉన్నప్పటికీ ఆరు సంవత్సరాల పిల్లలు కూడా చేయగలిగినటువంటి కొన్ని పనులు చేశాడు అలా చేస్తే ఓ మూడు అంశాలు చేశాడు కాబట్టి ఆరు నెలలు అంటాం ఒకవేళ అందులో ఉండేటువంటి ఆరు అంశాలు చేసేసాడు అనుకోండి అప్పుడు పన్నెండు నెలలు మానసిక వయసు వస్తుంది కాబట్టి దీన్ని మనం ఎలా చెప్పొచ్చు పన్నెండు నెలలు అంటే ఆరు సంవత్సరాలు అనవచ్చు కాబట్టి ఒక వ్యక్తి యొక్క మానసిక వయసుని లెక్క పెట్టడానికి ఇలా నిర్ధారణలోకి తీసుకుంటాం ఇలా మానసిక వయసు శారీరక వయస్సు అన్నటువంటి అంశాలని తీసుకున్న తర్వాత ఆ వ్యక్తికి ఉండేటువంటి ప్రజ్ఞని కొలత చేస్తారు ఇలా కొలవడాన్ని మన వాళ్ళు ప్రజ్ఞాలబ్ధి అంటారు ఈ ప్రజ్ఞాలబ్ధి అనన్న అన్నదాన్ని ఐక్యూ ఇంటెలిజెంట్ కోషంట్ అన్న దాంతో చెప్తారు ఈ ప్రజ్ఞా లబ్ధి అని అన్నది ఎలా కొలుస్తారు అని అంటే సాధారణంగా ఉండేటువంటి శారీరక వయస్సు అలాగే ఆయనకున్నటువంటి మానసిక వయస్సు ఇంటూ వంద అన్న సూత్రం ఆధారంగా ప్రజ్ఞాలబ్దిని కొలుస్తారు దీన్ని ప్రతిపాదించినటువంటి వాళ్ళు సైమన్ బీణ సైమన్ బీనే దీనిని మనం సైమన్ బీనే ప్రజ్ఞామాపని అంటాం ఈ సైమన్ బీనే ప్రజ్ఞామాపని ద్వారా మనం ప్రజ్ఞా లబ్ధిని కొలవడానికి ప్రయత్నం చేస్తాం ఈ ప్రజ్ఞా లబ్ధి అననంటే శారీరక వయస్సు బై మానసిక వయస్సు ఎంటూ వందా దీని ద్వారా ఐక్యూని నిర్ధారిస్తారు ఐక్యూ ఆధారంగా అతను ప్రజ్ఞావంతుడా మందబుద్ధ అన్నది చూసి దానికి అనుకూలమైనటువంటి బోధనాభ్యసన విధానాలని అనుసరిస్తారు కాబట్టి ఈ విభాగంలో మనం ప్రజ్ఞ అని అన్నది త్రి దిశాత్మకంగా ఉంటుంది అది నూతన సందర్భాల్లో సర్దుబాటు చేసుకునే సామర్థ్యము అమూర్త భావనలని అర్థం చేసుకునే సామర్థ్యము సంబంధాలను ఏర్పరచడం ద్వారా సర్దుబాటు చేసుకునేటువంటి సామర్థ్యంగా కనిపిస్తుంది అని తెలుసుకున్నాం అదేవిధంగా తారండైక్ ఏం చెప్తున్నాడు అమూర్త ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ అన్న రూపాల్లో ఉంటుంది సామాజిక సంబంధాలను ఇష్టపడేటువంటి పిల్లలు యా సాంఘిక ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళుగా సాంకేతిక పనులను చేయగలిగినటువంటి వాళ్ళలో యాంత్రిక ప్రజ్ఞ ఉన్నట్లు సంక్లిష్ట భావనలను అర్థం చేసుకునే వాళ్ళలో అమూర్త ప్రజ్ఞ ఉన్నట్లు మనకు తెలుస్తోంది ప్రజ్ఞని లెక్క పెట్టడం కోసం మనం ప్రజ్ఞా మాపని అన్న దాన్ని ఉపయోగిస్తాం ఇందులో శారీరక వయస్సు మానసిక వయస్సు అన్నటువంటి రెండు అంశాలు ఉంటాయి మానసిక వయస్సు అనన్న దాన్ని ప్రజ్ఞామాపంలో ఎన్ని పనులు చేయగలిగాడన్న దాని మీద నిర్ధారిస్తారు ఒక్కొక్క పనికి రెండు మాసాలని యాడ్ చేస్తాం కాబట్టి మానసిక వయస్సుని పరిగణిస్తారు ఈ రెండు అంశాల ఆధారంగా ప్రజ్ఞా లబ్ధి అన్నదాన్ని లెక్కించవచ్చు అని సైమన్ బినే శాస్త్రవేత్తలు మనకి తెలియజేశారు ఆ తర్వాత స్టాన్ఫోర్డ్ బినే ప్రజ్ఞామాపని అన్నది కూడా మనకు ఒకటి ఉంది సైమన్ బినే ప్రజ్ఞామాపని పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో తయారైంది ఇందులో ముప్పై అంశాలు కనిపిస్తాయి ఆ తర్వాతి కాలంలో స్టాన్ఫోర్డ్ బీణే అన్నటువంటి వాళ్ళు దీనిని డెవలప్ చేశారు ఈ స్టాన్ఫోర్డ్ బీనే ప్రజ్ఞామాపన్లో కూడా మనకి మాపనం చేయడానికి తొంభై అంశాల వరకు ఉంటాయన్నమాట ఇవన్నీ పరీక్షల్లో చాలా ఇంపార్టెంట్ ప్రజ్ఞా లబ్ధి సూత్రము అన్నది చాలాసార్లు అడిగారు శారీరక వయస్సు బై మానసిక వయస్సు ఇంటూ వందా అన్న దాని ద్వారా ఐక్యూని లెక్క పెడతారనమాట ఈ విధంగా మనం ఈ సెషన్లో ఈ అంశాలను పరీక్ష దృష్ట్యా మరొకసారి మననం చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు